హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొన్ని బుక్స్ చూపించబోతూ ఉన్నాను. సో ఈ లాక్డౌన్ టైంలో నేను మ్యాక్సిమం బుక్స్ చదువుతూ ఉన్నాను. అంతకుముందు ట్రైన్ జర్నీ బాగా చేసేటప్పుడు బాగా బుక్స్ చదివేదాన్ని, తర్వాత కొంచెం తగ్గింది అలవాటు. కాకపోతే రోజు ఏదో ఒక బుక్ తీసుకొని కొన్ని పేజెస్ చదువుకొని పడుకునేదాన్ని. ఇప్పుడు ఏంటి అంటే చాలా టైం ఉంది కాబట్టి నా దగ్గరున్న బుక్స్లో చాలా వరకు చదువుతూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటి అంటే మన పురాణాలు కూడా నాకు చాలా ఇష్టము. సో ఆల్రెడీ వాయు పురాణం చదివేశాను. సో ఈ వాయు పురాణంలో నిజంగా మన జంబూద్వీపం గురించి, ఇంకా మన ప్రపంచం ఏంటి, మన విశ్వం ఏంటి అనేది అద్భుతంగా వర్ణించారు. కాకపోతే కొంచెం ఓపిక్గా చదవాలి. సో ఇప్పుడు శ్రీ పద్మ మహాపురాణం చదువుతూ ఉన్నాను. దీంట్లో ఏంటి అంటే అసలు మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలి, అందంగా ఎలా కనిపించాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, సాంఘిక జీవనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి చెప్పున్నారు. మనం పురాణాలంటే ఏదో ఏదో స్టోరీస్ ఉంటాయి అది ఇది అని అనుకుంటాము, కానీ దీంట్లో ఎన్ని విషయాలు చెప్తున్నారు అంటే చదివిన తర్వాతే మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇది చదువుతూ ఉన్నాను. ఇకపోతే నా ఫేవరెట్ బుక్స్ చెప్పమని అడిగారు కొంతమంది. నాకు చాలా చాలా ఇష్టమైన బుక్ శ్రీ కృష్ణదేవరాయ వైభవం. రియల్ హీరో నిజంగా ఈయన. కృష్ణదేవరాయలంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ఈయన ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం ఎలా ఉండేది, ముఖ్యంగా సాంఘిక జీవనం గురించి ఒక చాప్టర్ ఉంది దీంట్లో. అంటే అన్నీ ఉన్నాయి, ఆయన యుద్ధాలు ఏం చేశాడు, ఎలా విస్తరించాడు సామ్రాజ్యాన్ని, అవన్నీ కూడా ఉన్నాయి. కానీ నాకు చాలా ఇష్టమైంది, నేను అంటే పదే పదే చదివేది ఏంటి అంటే వాళ్ళ సాంఘిక జీవనం. సో ఎలా ఉన్నారు ఆ టైంలో 15th century. సో వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి, ఎంత అద్భుతంగా ఉండేవి, వాళ్ళు ఉద్యానవనాలు ఎలా తీర్చిదిద్దుకునేవాళ్ళు, ప్రతి ఇంటికి వెనకాల పెరడు ఉండేది, దాంట్లో పండ్ల తోటలు పెంచుకొని ఉండేవాళ్ళు, ముందు పూల తోటలు పెంచుకొని ఉండేవాళ్ళు, యాత్రికులకి వచ్చే పోయే వాళ్ళకి మజ్జిగలు ఇవ్వడం, దాహానికి ఏదన్నా ఇవ్వడం, అంటే వీధుల్లో రత్నాలు రాసులుగా ఎలా పోసి ఉండేవాళ్ళు, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు, ఎటువంటి అంటే ప్రాబ్లము లేదన్నమాట. అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు అన్నమాట అప్పుడు మనుషులు. సో అది చదువుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది నాకు మళ్ళీ అలాంటి రోజులు వస్తే ఎంత బాగుండు అని చెప్పేసి. అది కళ్ళే అనుకోండి, అయినా కానీ అంత మైమర్చిపోతామన్నమాట. చాలా చాలా బాగుంటుంది మన హిస్టరీ, మన కృష్ణదేవరాయలు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది చదవండి, చాలా బాగుంది. జీవిత రహస్యాలు ఓషో గారిది, ఆచార్య రజనీష్ గారిది. ఇది నేను ఫస్ట్ చదివిన ఓషో గారి బుక్. ఎంత మంచిగా ఉంటుందంటే మరణాన్ని పండగ చేసుకుందాం అనే మాట ఉంటుంది దీంట్లో. అసలు ఫస్ట్ ఏంటి అంటే నేను ఇది ఎందుకు కొన్నాను అంటే, ఫస్ట్ థింగ్, ఇది చూశాను మా ఓషో జన్మించలేదు మరణించలేదు. ఆయన ఈ లోకాన్ని December 11, 1931 నుండి January 19, 1990 మధ్యకాలంలో సందర్శించారు అనేసి నాకు చాలా నచ్చింది. అప్పటి వరకు నిజంగా ఇలాంటి బుక్స్ చదవడం తక్కువ నేను. సో దీన్ని కొన్నాను, చాలా సంవత్సరాలు అయింది, బహుశా 1997 అనుకుంటాను, ఇది కరెక్ట్గా తెలీదు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను మా ఓషో గారి బుక్స్ చదవడం. ఓషో గారు అంటే అప్పటి వరకు నాకు చాలా వేరే అభిప్రాయం ఉండేది, కానీ చదివిన తర్వాత అద్భుతం అనిపించింది. ఎంత చక్కగా అనలిటికల్గా రాశారు అంటే ప్రతిదాని గురించి, ప్రేమ, స్వేచ్ఛ, పెళ్ళి, దేవుడు ఇలా అన్నమాట. సో అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ చాప్టర్ ఉంటుంది, తూర్పుని పడమరని కంపేర్ చేస్తూ మాట్లాడారు. సో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు అంత ఇన్నోవేటివ్గా ఎందుకుంటారు, మనము ఎంతసేపటికి ఇలా స్పిరిచువల్గా ఎందుకుంటాము అని చెప్పేసి అద్భుతంగా ఉంటుంది. సో జీవిత రహస్యాలు ఓషో గారి బుక్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదవండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపిక్గా చదవాలి. మా ఇందే ఇంకొక బుక్ ఉంది, అద్భుతాన్ని అన్వేషించడంలో, కుండలిని శక్తి గురించి చాలా చక్కగా రాసిన బుక్. అంటే ఎన్నో బుక్స్ ఉన్నాయి కుండలిని శక్తి గురించి. సో ఈయన ఎంత అద్భుతంగా రాశాడు అంటే, సో పూసగుచ్చినట్టు, అంటే ఎలా చేయాలి మీరు, మీ కండిషన్ ఎలా ఉండాలి,
సో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏ ఏ ఛానల్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి, అంటే చక్రాస్ ఎలా యాక్టివేట్ అవుతాయి, మీ అనుభవాలు ఏంటి, సో ఇలా అన్నమాట. అంతేకాకుండా మన గురించి, ప్రకృతి గురించి కంపేర్ చేస్తూ రాసున్నాడు మా కొన్ని చాప్టర్స్. అవి బ్యూటిఫుల్గా ఉంటాయి. నువ్వే దేవుడు, నీలోనే దేవుడు ఉన్నాడు, ప్రకృతిలో ఏముంది అన్నీ నీలో ఉన్నాయి, ఇంకా దేవుడి కోసం ఎందుకు వెతుక్కుంటావు సపరేట్గా అంటూ అన్నమాట. సో అన్నీ నేను చెప్పలేను, మీరు చదవండి. మీరు ఒక్క పేజీ స్టార్ట్ చేశారు అంటే ఎండింగ్ వరకు వదలరుమా, అంత బాగుంటుంది. దీని పేరు కూడా బ్యూటిఫుల్గా ఉంది కదా, అద్భుతాన్ని అన్వేషించడంలో. సో మీకు కానీ బుక్స్ చదివే అలవాటు ఉంటే ఇది మీ దగ్గర ఉండాల్సిన ఫస్ట్ బుక్ అని చెప్తాను. మన గురించి మనం తెలుసుకోవడం నిజంగా చాలా బాగుంటుంది. రోండా బర్న్ మీకు అంతకుముందు చెప్పాను కదా, సీక్రెట్ రహస్యం అని చెప్పేసి ఆవిడది. ఇంకో బుక్ మ్యాజిక్, మ్యాజిక్ ఎలా చేయొచ్చు లైఫ్లో అనేది అన్నమాట. మెయిన్ ఏంటి అంటే ఎవరికైనా కానీ కృతజ్ఞతతో ఉండండి అనేది ఈ బుక్ చెప్తుంది. మీరు ఏ చిన్న పని చేసినా మీకు దానికి హెల్ప్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతతో ఉండండి, పక్షులకు కృతజ్ఞతతో ఉండండి, నీటికి కృతజ్ఞతతో ఉండండి. సో మీ ఇంట్లో ఉండే వాళ్ళకి, ఒకళ్ళకని కాదు, మానవ సంబంధాలన్నిటికీ కృతజ్ఞతతో ఉండండి. ఇన్ని అవకాశాలు ఇచ్చాడు మీకు దేవుడు, దానికి కృతజ్ఞతతో ఇవ్వండి, ఉండండి, ఇలా అన్నమాట. సో మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇలా కృతజ్ఞతతో ఉంటే మీకు ప్రకృతి అన్నీ ఇస్తుంది, మీరు ఏం కావాలనుకుంటే అది ఇస్తుంది అని చెప్పేసి. ఇది కూడా బ్యూటిఫుల్ బుక్. అంటే ఈ బుక్ నుంచే మన వాళ్ళు ఎన్నో వీడియోస్ తీస్తున్నారు. ఈ రోండా బర్న్ సిరీస్ చాలా ఉన్నాయన్నమాట. మ్యాజిక్ అన్నమాట దీని పేరు. చాలా ఉన్నాయమ్మ. శక్తి అనే బుక్ చూపించాను మీకు, సీక్రెట్ అనే బుక్ చూపించాను, ఇది మ్యాజిక్ అన్నమాట. ఇంకా ఉన్నాయి చూపిస్తాను. సో మెన్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఫ్రమ్ వీనస్. పురుషులు కుజ, అది ఇంగ్లీష్ నేమ్ అమ్మ, ఇది తెలుగులో పురుషులు కుజగ్రహ వాసులు, స్త్రీలు శుక్రగ్రహ వాసులు. ఎంత బ్యూటిఫుల్ బుక్ అంటే మీకు చాలా సరదాగా ఉంటుంది, నవ్వు వస్తూ ఉంటుంది. మనము మ్యారేజ్ చేసుకున్న తర్వాత, అంటే పుట్టింట్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఒకవేళ చిన్న చిన్న ఉన్నా కానీ పట్టించుకోము, కానీ పెళ్ళైన తర్వాత మనకు అహం అనేది అడ్డొస్తుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి, ఒకళ్ళకని కాదు, వాళ్ళకి చేసే పనులు వీళ్ళకి నచ్చదు, వీళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చదు, ఎందుకు అలా ఉంటారు. సో దీన్ని ఎలా మనం సాధించవచ్చు, అధిగమించవచ్చు, సో అర్థం చేసుకోండి. పురుషుల్ని స్త్రీలను అర్థం చేసుకోమని చెప్తారు, స్త్రీలను పురుషులను అర్థం చేసుకోమని చెప్తారు. ఎందుకంటే మీరు ఇద్దరు రెండు వేరే వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు కలిసి ఉంటున్నారు. మీ వే ఆఫ్ థింకింగ్ ఎప్పటికీ ఒకలా ఉండదు. మీరు ఒకటి అనుకుంటే అవతల వాళ్ళు అలానే అనుకోవాల్సిన రూల్ ఏం లేదు. అంతే కదా, మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము మన హస్బెండ్ కూడా ఇలానే థింక్ చేయాలి, లేదా హస్బెండ్స్ నా వైఫ్ ఇలానే థింక్ చేయాలి అని చెప్పేసి. అలా ఉండదు అని చెప్పేసి చెప్పే బ్యూటిఫుల్ బుక్ అన్నమాట. సో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ బుక్ ఫస్ట్ చదివి తర్వాత పెళ్లి చేసుకుంటే చాలా వరకు వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవచ్చు అమ్మా. చాలా బాగుంటుంది ఈ బుక్. మీకు ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఉంది చదవచ్చు. ఇది విజయానికి ఆరో మెట్టు. సో ఎండమూరి గారిది విజయానికి ఐదో మెట్టు. చాలా బ్యూటిఫుల్ బుక్స్ ఉన్నాయి ఆయనవి. సో ఇది విజయానికి ఆరో మెట్టు. చాలా చాలా బాగుంటుందమ్మా. అంటే కొంచెం అనలిటికల్గా ఆలోచించి నేను ఎందుకున్నాను, ఎందుకు మారను అనుకునే వాళ్ళు ఈ బుక్ చదివారు అంటే తప్పకుండా మారుతారు. అంత బ్యూటిఫుల్గా రాశారు. కొన్ని చాప్టర్స్ ఉంటాయి, కొన్ని కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి ఈ బుక్ నిండా అన్నమాట. చాలా బాగుంటుంది. ఎందుకంత స్వార్థంగా ఉంటాము, మన బంధాలు ఎలా నిలుపుకోవాలి, బంధాలు ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటి అనలిటికల్గా రాశారన్నమాట. చాలా బాగుంటుంది మా బుక్. ఇవన్నీ ఓల్డ్ బుక్స్ మా, ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏం కాదు, చాలా ఓల్డ్ బుక్స్. కొంతమంది చదివే ఉంటారు ఇంకా, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాను నేను. పాల్ బ్రంటన్ రహస్య భారతం, ఇది కొత్త బుక్ మా, నేను ఈ మధ్యనే కొన్నాను, ఒక సంవత్సరం కూడా అయిందో లేదో మరి. సో ఈయనేంటి అంటే మన యోగుల గురించి, ఋషుల గురించి రాశారు, ముఖ్యంగా రమణ మహర్షి గారి గురించి రాశారు, అరుణాచలం గురించి, అలానే కొంచెం నార్త్ ఇండియాలో ఉండే కొంతమంది బాబాల గురించి కూడా రాశారు, మెహర్ బాబా గురించి కూడా రాశారు ఈయన. సో ఇదేంటి అంటే ఆయన అనుభవాలు ఏంటి, రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు ఎవరెవరు కలిశారు, ఎలా ఉండింది, అంటే ఆశ్రమంలో కొన్ని నెలలు ఉన్నారన్నమాట ఈయన.
సో నేను కూడా 3 టైమ్స్ వెళ్ళాను అరుణాచలంకి, రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా దానికోసమనే వెళ్ళాను. యాక్చువల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆశ్రమం అయితే. ఆ మెడిటేషన్ రూమ్లో కూర్చున్నామంటే నిజంగానే మనకు ఏదో శక్తి మనలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. మా ఎన్నెన్నో ప్లేసెస్ చూస్తూ ఉంటాము. రమణ మహర్షి గారి ఆశ్రమం మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా నెమళ్ళు కనిపిస్తాయి. ఎన్ని నెమళ్ళు కనిపిస్తాయో కళ్ళకు ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఇంకా అరుణాచలం గుడి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా ఓల్డ్ టెంపుల్, సో శివుడి టెంపుల్ ఉంది, అది కూడా దర్శించవచ్చు. కానీ ఈయన రమణ మహర్షి గారి గురించి ఎంత చక్కగా చెప్పారు. నా దగ్గర రమణ మహర్షి గారి కూడా చాలా బుక్స్ ఉన్నాయి, అవి ఇంకోసారి చూపిస్తాను. ఒక విదేశీయుడు మన బాబాలని గురించి, మన ఆధ్యాత్మికత గురించి, మన మార్మికుల గురించి రాసిన బుక్. మా చాలా అందంగా రాశాడు అన్నమాట, చాలా గొప్పగా కూడా రాశాడు. వివేకానందుడి జీవిత చరిత్ర, ఇది కూడా చాలా పాత బుక్, కాలేజ్ డేస్లో ఉండే బుక్ అన్నమాట. రామకృష్ణ మిషన్లో కొన్నాను నేను. సో నాకెంత ఇష్టము. సో ఈయన స్పీచెస్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర బుక్స్. ఈ మధ్య మా తమ్ముడు కూడా ప్రజెంట్ చేశాడు, ఒక సిరీస్నే ప్రజెంట్ చేశాడు తను. ఇంకోసారి చూపిస్తాను మీకు ఇది. ఇది మీరు చదివి మీ పిల్లలకు చెప్పండి. మన భారతదేశం గురించి అవగాహన పూర్తిగా వస్తుంది. ఎంత చక్కగా చెప్పారో, మన భారతదేశం గురించి మనకు ప్రేమ ఎక్కువ అవుతుంది. దేశభక్తి అని చెప్పాను, మనం ప్రేమిస్తాం మన భారతదేశాన్ని. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. వివేకానందుడి గురించి నేనేం చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఆయన స్టోరీ బ్రీఫ్గా అన్నమాట. సో కొన్ని కొన్ని స్పీచెస్ ఉంటాయి. బాగుంటుంది మా బుక్, చాలా బాగుంటుంది. అంటే మీరు ఇదే బుక్ కొనాలని లేదు, జీవిత చరిత్ర గురించి చాలా బుక్స్ ఉన్నాయి. నేను కొన్న ఫస్ట్ బుక్ అన్నమాట ఇది. సో అత్యంత ప్రభావశీలుర 7 అలవాట్లు, ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. సో స్టీఫెన్ ఆర్ కోవే అని చెప్పేసి చాలా ఫేమస్ బుక్ ఇది. ఇంగ్లీష్లో వచ్చింది, తర్వాత మన తెలుగులోకి తర్జుమా చేశారు. సో తెలుగులో అయితే చాలా బాగుంటుంది, చాలామంది చదవగలరు కూడా. ఇంగ్లీష్లో కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్. మా నా దగ్గర ఇవన్నీ ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. తెలుగు ఇంగ్లీషు రెండు ఉన్నాయి. నేను ఇంగ్లీష్ చూపించడం లేదు, ఎందుకు అంటే చక్కగా తెలుగులో వచ్చేసాయి కాబట్టి హ్యాపీగా తెలుగులో చదువుకోవచ్చు. ఈ బుక్ నుంచే ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి బోల్డ్ అనే బుక్స్ రాశారు. మా చాలా చాలా పాత బుక్, అంటే ఈ బుక్ కొత్తది, తెలుగు ఎడిషను. ఇంగ్లీష్ది చాలా పాతది అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంటాయి. మనం ఎలాంటి అలవాట్లు డెవలప్ చేసుకుంటే మనం ముందుకు సాగిపోవచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి, మనిషి ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఇలా అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఒక లైబ్రరీ ఉంటే దాంట్లో ఉండాల్సిన, తప్పనిసరిగా ఉండాల్సిన బుక్ అన్నమాట ఇది. సో ఇలా అన్నిటి గురించి మనం బుక్స్ చదువుతూ ఉంటే అవగాహన చాలా వస్తుంది. చాలామంది స్టోరీస్ బుక్స్ చదువుతూ ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి బాగుంటాయి. కానీ స్టోరీస్ బుక్స్తో పాటుగా కొన్ని కొన్ని ఇలాంటి బుక్స్ కూడా చదివితే మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అంటే అలా అనుకునే వాళ్ళకి, లేదు నేను బాగున్నాను అనుకునే వాళ్ళకి ఏముంది, అసలు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఇలాంటి బుక్స్ కానీ చదివారు అంటే నిజంగా ఇన్స్పైర్ అవుతారన్నమాట. సో ఇంకొన్ని బుక్స్ ఇంకో వీడియోలో చూపిస్తాను. నమస్తే.